గజ్వేల్లో మంత్రి హరీష్ రావు కిగ్గన స్వాగతం పలికారు. తోగుట మండలం లక్ష్మాపూర్ గ్రామ ప్రజలు, దుబ్బాక నియోజకవర్గంలోని లక్ష్మాపూర్ గ్రామ ప్రజలు గజ్వేల్లోని సంగాపూర్ వద్ద నిర్మించిన 2BHK కాలనీలో మంత్రి హరీష్ రావుకు ఏకగ్రీవ త్రిమానం చేసి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తుందని, ఒక్కో ఇల్లు విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఎలాంటి సహాయం అందించామో మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా అలాగే అందిస్తామని స్పష్టం చేశారు. ఎందుకంటే ఈరోజు మీరు చూపించినటువంటి ఆదరణ బయట ఏం చెప్తున్నారు అందరూ, ఏ ముంపు గ్రామాలన్నీ ఉంటా ఉన్నాయి. ఇవాళ ముంపు గ్రామాలు మొన్న పల్లె పహాడ్ కావచ్చు, ఇవాళ లక్ష్మాపూర్ కావచ్చు, నిన్న వేములఘాట్ కావచ్చు, అదేవిధంగా రేపో మాపో రాంపూర్ వాళ్ళు రమ్మంటున్నారు. రాంపూర్ అదే విధంగా వేములఘాట్ అయిపోయింది, రాంపూర్ అయిపోయింది, ఇవ ఇవాళ లక్ష్మాపూర్ కూడా మాదంతా కూడా ఒకటే బాట, కేసీఆర్ బాట అని చెప్పి మనం మీరు కూడా తీసుకు చెప్పినారు. రేపో మాపో రేణిగడ్డ కిష్టాపూర్ పంజేరుపల్లి రెండు ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తాం టైం ఇవ్వండి అని నన్ను అడుగుతా ఉన్నారు. అంటే ఒక విషయం ఇవాళ అందరికీ అర్థమైంది. ఏమర్థమైంది? కాంగ్రెస్ వాళ్ళే అయినా బీజేపీ వాళ్ళే అయినా స్వార్థ రాజకీయాల కోసం మనం వాడుకునే ప్రయత్నం చేసినారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఫైనల్గా ఒక విషయం అర్థమైంది, వేరే అన్ని మాటలు తప్ప చేతల్లో వాళ్ళు ఏమీ చేయరు.